డియర్ ఫ్రెండ్స్ మనం ఈ ఎపిసోడ్ నుండి మనం ఏంటంటే శాస్త్రవేత్తలు వారి యొక్క ఇన్వెన్షన్స్ అంటే చరిత్రను మలిపతిప్పిన ఇన్వెన్షన్స్ ఏవైతే కొన్ని రకాల పరిశోధనలు ఎట్లున్నాయంటే మానవాళికి ఎంతో దోహదపడ్డాయి మానవాళి యొక్క పురోగమనములుపుట కొన్ని రకాల ఏవైతే ఇన్వెన్షన్ ఆవిష్కరణలు ఉన్నాయో అవి మానవాళి ప్రగతిలో ఎంతో కీలకమైన పాత్ర వహించాయి అలాంటి ఇన్వెన్షన్స్ వాటిని ఇన్వెంట్ చేసిన ఆవిష్కరించిన మహా మహానుభావులైన ఆ శాస్త్రవేత్తల యొక్క గురించి మనం ఈ ఎపిసోడ్ నుండి మనం తెలుసుకోబోతున్నాం సో ఈ ప్రారంభంలోపట ఈ ఎపిసోడ్లో మనం ఎవరి గురించి తీసుకుంటున్నామంటే మొట్టమొదటి ఎపిసోడ్లో ఎడ్వర్డ్ జెన్నర్ వీరికి ఫాదర్ ఆఫ్ ఎమ్మినాలజీ అని పేరు అంటే మనకు మామూలుగా ఇంకో కోణంలో సులభంగా అర్థం కావడానికి ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా మనం పిలుచుకోవచ్చు అంటే ప్రధానంగా వీరు ఏంటి అంటే ఆవిష్కరించినది ఏంటి అంటే మసూచి టీకాలను టీకాలను ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఎవరు ఉంటే ఎడ్వర్డ్ జెన్నర్ వీరు మసూచి రాకుండా నిరోధించే దానికి ఏదో ఉపయోగించే వ్యాక్సిన్ ఉందో మసూచి టీకాలను ఆవిష్కరించారు మొట్టమొదటి టీకాలను ఆవిష్కరించిన శాస్త్రవేత్త వీరు డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ అందుకే వీరిని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని కూడా పేర్కోవడం అనేది జరుగుతుంది సో వీరు ఎట్లా ఇన్వెంట్ చేస్తారు ఏంది అనే అంశాన్ని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీరు ఎడ్వర్డ్ జనర్ ఏంటంటే వృత్తిరీత్యా వీరు డాక్టర్ ప్రొఫెషనల్ ఈజ్ ఏ డాక్టర్ ముఖ్యంగా వారు తీసుకున్న ఇంకొక గొప్ప నిర్ణయం ఏంటి అంటే తప్పనిసరి అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే వైద్యం చేయాలనే ఒక వారి యొక్క బలమైన నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఏంటంటే ఒక గొప్ప మలుపుని తెంపింది ఆవిష్కరణ లోపల ఇన్వెన్షన్స్లో ఒక గొప్ప మలుపుకు దారి తీసింది అది మానవాళికి ఎంతో తోడ్పడ్డది అదేంటో ఇప్పుడు చూద్దాం ఎపిసోడ్లో ముఖ్యంగా వీరు ఏంటంటే వీరు వైద్యం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఆ వైద్యం చేస్తున్నారు ఆ సమయంలో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎట్లయితే మనకు కరోనా మహమ్మారి లాగానే ఆ సమయంలో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క స్మాల్ పాక్స్ అంటే మసూచి వ్యాధి అనేది ఈ ప్రజల్లోపట మామూలుగా వ్యాపించింది దానివల్ల వేలాది మంది లక్షలాది మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఏంటంటే మరణ మరణం మరణించడం అనేది జరిగింది దాదాపు పది శాతం ప్రపంచ జనాభా తుడిచిపెట్టుకోపోయిందని చెప్పడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అలాంటి సమయంలో కూడా ఏంటంటే ఎవరికైతే మనకు ఈ యొక్క మసూచి వ్యాధి సోకుతుందో వారు ఆ గ్రామీణ ప్రాంతాల్లో పట వీరి వద్దకు వైద్యానికి వచ్చేవారు సో వీరు ట్రీట్మెంట్ ఇచ్చారు వీరితో పాటు కౌపాక్స్ సోకిన వారు కూడా వైద్యానికి వచ్చేవారు ఏంటిది కౌపాక్స్ అంటే అంటే ఎవరైతే ఆవులను మనం మామూలుగా పెంచడం జరుగుతుందో తర్వాత వా వారికి అంటే ఆవులకు ఈ మసూచి లాంటి వ్యాధి వచ్చేది అది విభిన్నమైన వ్యాధి దాన్ని ఏమనే వాళ్ళంటే కౌపాక్స్ అని పిలిచేవాళ్ళు కౌపాక్స్ అని పిలిచేవారు అయితే అది ఏంటి అంటే మైల్డ్గా వచ్చేది మామూలుగా అదేంటి అంటే వీరి వద్దకు ట్రీట్మెంట్కి వచ్చే ట్రీట్మెంట్కు కూడా వారు సోకిన వాళ్ళు కౌపాక్స్ సోకిన వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఈ విధంగా అయితే వారు అబ్జర్వేషన్ చేసిన అంశంలో కూడా చాలామంది ఇదే విధంగా ఎట్లయితే స్మాల్ పాక్స్ వచ్చిన వాళ్ళు వస్తారో కౌపాక్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వచ్చేవారు కానీ వీరి పరిశీలనలో ఏమి గమనించారు అంటే ఎవరికైతే కౌపాక్స్ సోకుతుందో వారికి ఏంది అంటే స్మాల్ పాక్స్ రావడం లేదన్న విషయాన్ని వీరు పరిశీలన నిశ్చిత పరిశీలన ద్వారా వారు గమనించడం అనేది జరిగింది అంటే వీరు ఏం భావించారు అంటే ఏదైతే కౌపాక్స్ ఉందో అంటే ఆ కౌపాక్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ స్మాల్ పాక్స్ రాకుండా నిరోధిస్తుందని చెప్పేసి వీరు ఊహించడం అనేది జరిగింది వారు అంటే పరికల్పన చేయడం అనేది చేశారు ఊహించారు వీరు అంటే ఊహించిన తర్వాత ఏం చేశారు అంటే మామూలుగా అంటే ఏదైతే కౌపాక్స్ వస్తుందో వారికి ఏం వాళ్ళ లోపల యాంటీబాడీస్ అంటే రక్షక కణాలు ఏవైతే ఉన్నాయో యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి ఆ డెవలప్ అయిన యాంటీబాడీస్ ఏం అంటే ఈ యొక్క స్మాల్ పాక్స్ను నిరోధిస్తుందని చెప్పేసి వీరు ఊహించారు సరే దాన్ని వారు ఏం చేస్తారు అంటే తన మిత్రుడితో అదే గ్రామంలో ఉన్న తన ఫ్రెండ్ మిత్రుడితోటి షేర్ చేసుకున్నారు షేర్ చేసుకునేందుకంటే తన యొక్క పరిశోధన ఆలోచనను వారికి చెప్పడం జరిగింది ఏంటి అంటే మిత్రుడి కొడుకు కుమారుడు ఆ బాలునికి ఏంటి అంటే ఇట్లా కౌపాక్స్ సోకిన వ్యక్తులనుకెళ్ళి బొబ్బలకెళ్ళి ఆ యొక్క రసాన్ని సేకరించడం జరుగుతుంది అంటే బాలునికి దాన్ని ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది బాలునికి ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలవాడి లోపట ఒక ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది లేదా పిల్లవాడికి భవిష్యత్తులో ఈ స్మాల్ పాక్ రాకుండా కాపాడుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది సో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏంటంటే వీరి యొక్క ఆలోచనను యాక్సెప్ట్ చేశారు తన కొడుకు ఆ యొక్క దాన్ని పరిశోధన దాన్ని చేయడానికి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది అప్పుడు వీరు ఏం చేస్తారంటే ఈ యొక్క కౌపాక్ సోకిన వ్యక్తులకెళ్ళి సొనను తీసి ఏం చేశారు అంటే సేకరించి ఈ బాబుకు కూడా ఏం చేశారంటే ఆ యొక్క సొనను శరీరంలోకి బాలుని శరీరంలోకి ఎక్కువ ఇవ్వడం అనేది జరిగింది వీరు ఊహించిన విధంగానే స్మ చిన్నగా వారి ఆ బాబుకు ఈ యొక్క కౌపాక్స్ అనేది రావడం అనేది జరిగింది ఆ తర్వాత కొన్ని నెలల తదుపరి వీరేం చేస్తారు అంటే అంటే ఆ బాలిన్ లోపట ప్రతిరక్షక కణాలు డెవలప్ అయినాయి అని తన యొక్క ఆలోచన ఎప్పుడైతే నమ్మారో అప్పుడు ఏం చేశారంటే స్మాల్ పాక్స్ సోకిన వారిలో నుండి ఆ బొబ్బల అంటే కొంత స్రావాన్ని సేకరించి ఇప్పుడు ఈ బాబుకి ఇంజెక్ట్ చేస్తారు వీరు ఊహించిన విధంగానే ఆ బాబుకు ఏంటంటే ఎలాంటి స్మాల్ పాక్స్ అనేది రాలేదు ఆ బాబుకు స్మాల్ పాక్స్ అనేది రాలేదు దీన్ని బట్టి వారు ఏం నిర్ధారించుకున్నారో అంటే ఈ యొక్క ఏదైతే కౌపాక్స్ ఉందో ఆ కౌపాక్స్ అనేది స్మాల్ పాక్స్ను నిరోధిస్తుంది మసూచిని నిరోధిస్తుందని ఈ విధంగా వారు ఏంటి అంటే ఈ మొట్టమొదట మసూచికి టీకాలను ఆవిష్కరించిన ఘనత ఎవరికి దొక్కుతుంది అంటే ఎడ్వర్డ్ జనర్కు దక్కుతుంది అదే రకంగా మొట్టమొదటి వ్యాక్సిన్ ఆవిష్కర్త కూడా ఎడ్వర్డ్ జెన్నర్ ఈ యొక్క ఆవిష్కరణ చరిత్రలో నిలిచిపోవడం అనేది జరిగింది అందుకే వారికి ఏమని పేరు అంటే ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని పేరు ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ సులభంగా దాన్ని మనం కోకోణంలో కూడా ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని కూడా మనం తప్పనిసరిగా పిలుచుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఏది కరోనా విపత్తు సమయంలో కూడా ఏమని చెప్తున్నారు అంటే మెడికల్లో మనకు చెప్తుంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే ఏదైనా ఒక వ్యాధి రాకుండా నిరోధించుకోవడమే మంచిది వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంటు దాన్ని బాగు చేయడం కంటే వ్యాధిని నిరోధించుకోవడమే రాకుండా కాపాడుకోవడమే చాలా గొప్ప అని మామూలుగా నిపుణులు కానీ ఎవరైనా చెప్తున్న విషయం మనందరికీ తెలిసిందే అన్నింటికంటే ఇప్పుడు కరోనా విపత్తు సమయంలో ఇప్పుడు ఏంటి అంటే తప్పనిసరిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి అనే అంశాన్ని మనకు చెప్తున్నారు ముఖ్యంగా వ్యాక్సిన్లు ఇప్పుడు మన భారతదేశంలోపట వ్యాక్సిన్ తర్వాత కోవిషీల్డ్ అనేటివి ఇప్పుడు మనకు ప్రధానంగా మన భారతదేశ ప్రజలను రక్షణ లోపల ఈ వ్యాక్సిన్ అనేది ఎంతో దోహదపడుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా పైజర్ కావచ్చు తర్వాత మాడరోనా కావచ్చు అదేవిధంగా స్పుట్నిక్ కావచ్చు రకరకాల వైరస్లను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు కానీ ఆ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ల యొక్క ఆవిష్కరణకు లేదా ఆవిష్కరణకు మూలకర్త ఎవరు అంటే ఎడ్వర్డ్ జనర్ అందుకే వీరిని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇమ్యనాలజీ అంటారు ముఖ్యంగా వ్యాక్సిన్లు లేదంటే ఏవైతే ఉంటాయో అవి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రతిరక్షకాలు ఏవైతే ఉంటాయో యాంటీబాడీస్ అనేటివి డెవలప్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనను ఎప్పుడైతే ఆ వ్యాధి సోకిన వైరస్లు వచ్చినా కూడా మనం ఏం చేస్తా అంటే ఈ ప్రతిరక్షకణాలు లేదా యాంటీబాడీస్ ఏవైతే ఉంటే వాటిని మామూలుగా నిరోధించడం అనేది జరుగుతుంది సో అది ఈ యొక్క ఈరోజు మనం తీసుకుంటున్న ఈ యొక్క ఎడ్వర్డ్ జనర్ స్టోరీ స్టోరీ ఆఫ్ మనకు ఈ సైంటిస్ట్ లోపల వారి యొక్క గొప్ప ఆవిష్కరణ స్టోరీ ఆఫ్ ఏదైతే మనకు ఉందో ఈ యొక్క ఎడ్వర్డ్ జన్నర్ అండ్ వారి యొక్క ఇన్వెన్షన్ ఏదైతే ఉంటుందో వ్యాక్సినేషన్ అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఇందులోపట వాకా వ్యాక్సిన్ అనే పదానికి మూలం ఏంది అంటే ఈ యొక్క వాకా అంటే ఏంటంటే కౌ అని అర్థం అంటే వాక అంటే లాటిన్లో ఏమని అర్థం అంటే ఆవు డబ్ల్యూ కౌ అని అర్థం ఏదైనా ఈరోజు మనం ఈ యొక్క ఎపిసోడ్లో పూట చాలా ఎడ్వర్డ్ అన్నర్ ఎట్లా ఆవిష్కరించారు ఎంతోమందికి ఇది స్ఫూర్తిదాయకం మనందరికీ తెలిసిందే పిల్లలకు కానీ రేపు భవిష్యత్తులో చదివే వాళ్ళకు కానీ తప్పనిసరిగా ఈ స్టోరీ అనేది తప్పనిసరిగా స్ఫూర్తిదాయకం అనేది మనందరికీ తెలిసిందే సో దయచేసి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా మీరు మీ మిత్రులతోటి పిల్లలకు కూడా దయచేసి షేర్ చేసుకోండి అదేవిధంగా తప్పనిసరిగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక శాస్త్రవేత్త వారి యొక్క ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్